కాంగ్రెస్ ఏడాది పాలనపై ఫైట్ చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. విజయోత్సవాల పేరుతో ప్రభుత్వం ప్రజల్లోకి వెళుతున్న టైంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గులాబీ పార్టీ స్కెచ్ గీస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పాలనపై ఛార్జ్షీట్ వేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ చూసే టార్గెట్గా ప్రజల్లోకి వెళ్లాలని గులాబీ పార్టీ డిసైడ్ అయ్యింది. ఆ క్రమంలో ఇప్పటికైనా గులాబీ బాస్ కేసీఆర్ బయటకు వస్తారా లేదా అనేది హాట్ టాపిక్గా మారింది. డిసెంబర్ 7వ తేదీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. దీంతో ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రైజింగ్ పేరుతో ప్రజల్లోకి వెళుతోంది. ప్రజా పాలన విజయోత్సవాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తోంది. గత 10 ఏళ్లలో గులాబీ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్ నేతలు ఎండగడుతున్నారు. దాంతో కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రతిపక్ష బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఫెయిల్ అయిందని గులాబీ పార్టీ అంటోంది. దీనిపై ఛార్జ్షీట్ వేసేందుకు రెడీ అయింది. డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ పాలనపై గులాబీ పార్టీ ఛార్జ్షీట్ విడుదల చేయనుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఎన్ని నెరవేర్చారనే అంశాన్ని ఛార్జ్షీట్లో వివరించనుంది. బడ్జెట్లో సంక్షేమానికి ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది, ఎంత ఖర్చు చేసిందనే దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఛార్జ్షీట్ విడుదల చేయనుంది గులాబీ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ పాలనలో ఫెయిల్ అయిందనే అంశాన్ని ప్రజల్లోకి బీఆర్ఎస్ విస్తృతంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేసిందని ఆరోపిస్తోంది. 41,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు కేవలం 20,000 కోట్ల రూపాయలే మాఫీ చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రైతులకు ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వకపోవడాన్ని బీఆర్ఎస్ ఎత్తి చూపిస్తోంది. ఇక హైడ్రా బాధితుల పక్షాన బీఆర్ఎస్ మాట్లాడుతోంది. మూసీ రివర్ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చుతోందని విమర్శలు చేస్తోంది. ఈ అంశాలన్నింటినీ తమ ఛార్జ్షీట్లో వివరించనుంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన లగచర్ల ఘటనపై కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య వార్ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఫార్మా కంపెనీల కోసం గిరిజనుల భూములు లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై దాడి జరిగింది. ఈ దాడి వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఇష్యూలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టై రిమాండ్లో ఉన్నారు. ఎఫ్ఐఆర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును చేర్చారు. ఆ క్రమంలో లగచర్ల గిరిజనులకు మద్దతుగా బీఆర్ఎస్ ఫైట్ చేస్తోంది. జాతీయ మహిళా కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ను బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం అందించారు. మహబూబాబాద్లో గిరిజన రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించింది. బీఆర్ఎస్ ఛార్జ్షీట్లో లగచర్ల అంశంపై ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ గ్రామస్తులు రోడ్డెక్కారు. ఈ అంశంపైన కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ విమర్శలు చేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే పర్మిషన్లు ఇచ్చారని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. ఇథనాల్ కంపెనీకి డైరెక్టర్లుగా మాజీ మంత్రి తలసాని కుటుంబ సభ్యులు ఉన్నారని కాంగ్రెస్ మంత్రులు ఆరోపించారు. దీనిపై తలసాని వివరణ కూడా ఇచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్పై బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమానికి పిలుపునిచ్చింది. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్పై బీఆర్ఎస్ కుట్ర ఉందని కాంగ్రెస్ పార్టీ మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఆరోపణలు చేశారు. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య వివిధ ఇష్యూలకు సంబంధించి పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తోంది. ఇలాంటి తరుణంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్న పథకాలు, రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్ విడుదల చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.